హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సెవెన్. నేను మీ కోటి తొంగల. సో రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, డేట్స్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. సో అంటే ఎంసెట్ బైపీసీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించి అనమాట. సో అయితే దీనికి సంబంధించి అఫీషియల్ సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే వెబ్సైట్లోకి వచ్చి ac.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు అడ్మిషన్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అడ్మిషన్స్ మీద క్లిక్ చేయగానే మీకు మరో పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమా అంటేనేమో మనకి అగ్రి పాలసిటీకి వెళ్తుంది అనమాట. బీఎస్సీ హార్టికల్చర్ అగ్రికల్చర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే ఇది ఎంటర్ అవుతుంది. సో ఈ బాధ ఏం లేకుండా డైరెక్ట్గా మీకు నేను కింద లింక్ అయితే ఇస్తా, క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఎలా అయితే పేజ్ ఓపెన్ అయిందో ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, లైక్ దిస్, ఇలా అనమాట. సో ఇక్కడ విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు చూస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది మనకి 30 నుంచే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు జాగ్రత్తగా వినండి, ఇది ఎంపీసీలో బైపీసీ స్ట్రీమ్ ద్వారా చదివిన వాళ్ళు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ పెట్టుకోవడానికి మాత్రమే, అగ్రికల్చర్ మాత్రమే. బీ ఫార్మసీ, డి ఫార్మసీ అది వేరే అనమాట, అది ఇంకా రాలేదు. అది వస్తే దానిపైన ఖచ్చితంగా మరొక వీడియో అయితే అందిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ ఎంసెట్ 2022 బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడమే జరిగింది కదా. సో ఒకసారి ఈ డేట్స్ కనుక మీరు పరిశీలించినట్లయితే మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది 30 నుంచి 15 వరకు ఉంది వితౌట్ లేట్ ఫీజ్తో. మీరు లేట్ ఫీజు పే చేసి 16 నుంచి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా లేట్ ఫీజు ఎంత పే చేయాలని చెప్పేసి వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. మీరు పెట్టిన అప్లికేషన్లు ఏమైనా తప్పులుంటే కనుక 19 నుంచి 20 తారీఖు మధ్యలో వాటిని అయితే చేంజెస్ చేసుకోవడానికి వీళ్ళు ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కావచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా వీళ్ళు మనకు ఒక అడ్రస్ ప్రొవైడ్ చేశారు, అక్కడికైతే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళని అంటే ఎన్సీసీ వాళ్ళైతే 27 వెళ్ళాలి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళైతే 28 వెళ్ళాలి, క్యాప్ వాళ్ళైతే 29 వెళ్ళాలి, హ్యాండిక్యాప్డ్ అయితే 30 తారీఖు వెళ్ళాలి. అండ్ దాంతోపాటుగా ఆల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి క్యాస్టు, ఈడబ్ల్యూఎస్, ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా అంటే ఇంక వీళ్ళు డేట్ ఏమి ఇవ్వలేదు కానీ వీళ్ళు కూడా వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఏమైనా తప్పులు జరిగినా కానీ మీరు అప్లికేషన్ రీఅప్లోడ్ కూడా చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన అంతా కూడా మీకు మెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా మీ మొబైల్కి మెసేజ్ చేస్తాము, దాంతోపాటుగా వెబ్సైట్ని అయితే వాచ్ చేస్తూ ఉన్నానని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి 3 డేస్ అయితే ఉంటాయన్నమాట, రిలీజ్ అయినప్పటి నుంచి 3 డేస్ అయితే జరుగుతాయి ఆన్లైన్లో. అండ్ ఆ వెబ్ ఆప్షన్స్లో వచ్చిన అలాట్మెంట్స్ అనేవి కూడా కాలేజ్లో రిపోర్ట్ ఇవ్వడానికి మీకు 3 డేస్ టైం అయితే ఇస్తారనమాట. అండ్ వెబ్ ఆప్షన్ 2 సెకండ్ ఫేజ్కి కూడా 2 డేస్ ఇస్తారనమాట. ఫస్ట్ ఫేజ్కి అయితే 3 డేస్ ఇస్తారు, సెకండ్ ఫేజ్కి అయితే 2 డేస్ మాత్రమే ఇస్తారు. దీని అలాట్మెంట్లు కూడా మనకి 3 రోజుల్లోపు మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి డేట్స్ ఇవ్వలేదు కానీ 2B అనౌన్స్డ్ అని చెప్పేసి ఇవ్వడమే జరిగిందనమాట. సో ఇవి ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో వచ్చిన అగ్రికల్చర్కి పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. బీ ఫార్మసీ, డి ఫార్మసీ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ వీడియో చేయడమే జరుగుతుంది. అది మీరు మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దానితోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.